చలం గారి ప్రస్తావన మీరే తెచ్చారు కాబట్టి నేను ఒక ప్రశ్న అడుగుతాను. చలం గారు స్త్రీవాదం, స్త్రీలని చాలా బలంగా ఉండాలి, అగ్రెసివ్గా ఉండాలి, అట్లాంటివి ఏదో చేశారు. చేయలేదండి, ఆయన అంటారు కానీ మీరు మైదానం తీస్తే ఆ అమ్మాయి ఎవడనో ప్రేమిస్తుంది, ఇంకెవడితోనో వెళ్ళిపోతుంది, మళ్ళీ వాడు వదిలేస్తే ఇక్కడికి వస్తుంది. ఒక మ్యూజింగ్స్ ఒకటే అద్భుతమైన స్త్రీవాదంతో రాశాడు ఆయన, ఇంకో రెండు మూడు పుస్తకాలు రాశాడు. అంతే తప్ప ఆయన ఆపాదించారు ఈ స్త్రీవాదులు. అయితే నేను అడగబోతుంది ఏంటంటే, నాకు ఒక ప్రముఖ రచయిత చెప్పారు, లక్ష్మీనారాయణ అని, ఆయన గుంటూరు ప్రాంతంలో ఉంటారు. చలం గారు చివరిలో తను చేసిన పనికి బాధపడ్డారట. తెలియదు నాకు, తెలియదు. ఏం బాధపడ్డారంటే, స్త్రీవాదాన్ని నేను ఇంతగా ఈ దృక్కోణంలోకి తీసుకెళ్ళి కొంత సమాజానికి చెడు సంకేతం ఇచ్చాను, ఆయన బాధపడ్డారని అంటారు. నేను మీ ఇంటర్వ్యూలో కూడా మీరు తులసీదళం పట్ల మీరు కొంచెం రిగ్రెషన్, నేనేదో చందమామ కథలాగా అందరూ చదివి ఆనందిస్తారని రాసుకుంటే దాన్ని చేతబడి ఉన్నాయని ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది, వీళ్ళందరికీ ఆపాదించుకొని ఎండమూరు కూడా రాశాడు చేతబడి ఉందని అని రాశారు. నేను ఆ స్టేజ్లో ఐ వాజ్ 32 ఇయర్స్ ఓల్డ్, పెద్ద సామాజిక స్పృహ, కమ్యూనిస్ట్ రచయితని ఒకప్పుడు. కానీ దిస్ ఈజ్ ఓన్లీ ఏ థాట్, చిన్న ఫ్యాంటసీగా ఒక పుస్తకం రాస్తే బాగానే ఉంటుంది కదా అనుకుని రాసిందే. దాని ముందు రొయ్యల గురించి రాశాను, దానికి ముందు స్టాక్ ఎక్స్చేంజ్ గురించి రాశాను, ఇది దెయ్యాల గురించి రాశాను. అంతే తప్ప ఇట్స్ ఎ ఫ్లో. దాని తర్వాత ఎప్పుడు రాయలేదు చూడండి, నేను తర్వాత 70 పుస్తకాలు రాసినా కూడా ఎక్కడ రాయలేదు తులసిదళం గురించి. రిగ్రెట్ అవ్వడంలో తప్పే ఉంది, అందులో రాయకుండా ఉండుంటే బాగుండేదేమో. అలాగా రాసినా కూడా కొంచెం లాస్ట్కి వచ్చేసరికి ర్యాషనలిస్టిక్ దృక్పథంతోనే ఎండ్ చేశాను. దానికి విమర్శకులు అన్నారు భయపడి ఇలా చేశాడండి. భయం ఏం లేదు, నేను ఎప్పుడు ముందు అనుకున్నప్పుడు కూడా ర్యాషనలిస్ట్ దాంతోనే దెయ్యాలు లేవు, ఏం లేవు, ఈ సాల్వ్ ఫియర్ అని చెప్పి ఎండ్ చేశాను పుస్తకం. వ్యక్తిగతంగా మీరేంటి హేతువాద? నాకు వర్డ్స్ నాకు తెలియవు కానీ నేను ఎప్పుడన్నా నేను గుడికెళ్ళి ఆల్రెడీ ఒక 35-40 ఇయర్స్ అయి ఉంటుంది. ఎప్పుడన్నా రాఘవేంద్ర గారు జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్ర మంత్రాలయంలో అశ్వమేధం ఈ కాపీస్ పెడుతూ ఉంటాడు ఆయన గుళ్ళు, అప్పుడు తీసుకెళ్తాడు మమ్మల్ని అందరిని. జంజాలం మేము అప్పుడు వెళ్ళాం, అప్పుడు మాత్రం మోహన్ నిలబడి చూస్తూ ఉంటాయి, ఈ విగ్రహం కోసమా ఇట్లా వస్తున్నారు తిరుగుతున్నారు ఇదే అనుకుంటూ ఉంటాను తప్ప. అలా అని దేవుడు లేడా లేదా నాకు సంబంధం లేని విషయం. మూడు రకాలు ఉంటారండి మనుషులు, రెండు విషయాలు స్పష్టంగా చెప్తారు కదా దీంట్లో, రెండు రకాలు, మూడు రకాలు అంటే మీరందరూ రెండు రకాల మనుషులు అంటారు, మేము మూడో రకం మనుషులు. అంటే దేవుడు ఉన్నాడనేవాడు కొంతమంది, దేవుడు లేడనేవాళ్ళు కొంతమంది, దేవుడితో మాకు సంబంధం లేదనేవాళ్ళు కొంతమంది. మేము మూడో రకం. మాకు దేవుడితో ఎందుకు సంబంధం ఉండాలి? మేము హ్యాపీగానే ఉన్నాము, మాకు ఏమీ లేవు సమస్యలు, అసలు మేము ప్రార్థించాం. బట్ ఈ ప్రకృతి సృష్టించింది, ఇంత ఆనందాన్ని ఇచ్చింది, ఇదంతా దేవుడే అని మీరు పేరు పెడితే మాకేం అభ్యంతరం? వీఆర్ హ్యాపీ దట్ హీఈస్ హెల్పింగ్ యూ. మీరు కష్టాల్లో ఉంటే మీరు ఏడుస్తే సహాయం చేస్తున్నాడు కదా, మీకు మెంటల్గా ఇస్తున్నాడు కదా, మీ పిల్లలకు గుండు కొట్టిస్తున్నాడు కదా, వాడిని బాధ పెట్టిస్తున్నాడు కదా, అదే దేవుడైతే మేము ఒప్పుకోం. ఓకే, ఏ రైట్ ఉంది మీకు మీ పిల్లలకు గుండు కొట్టించారేట్? మీరు కొట్టించుకోండి, మీ వైఫ్ కొట్టించండి, పిల్లలకి ఎందుకు కొట్టిస్తారు? వాళ్ళకి ఏం అభంశుభం తెలియని మేకను తీసుకెళ్ళి చర్మం తీసేసినట్టు ఉంటుంది, వాళ్ళు ఏడుస్తూ ఉంటుంది, అది మా ఫీలింగ్. దీన్ని హేతువాదం అంటే నాకేం అభ్యంతరం లేదు, బట్ నేను గుడి కట్టానండి. అదే నేను అడగబోతున్నా. కాకినాడలో సరస్వతీదేవి విగ్రహం పెట్టింది ఎందుకంటే పీపుల్ బిలీవ్ ఇట్. అక్కడ ట్రైబల్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఆడుకుంటారు, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ ఆడతారు, బాతులు ఉంటాయి, కలవ పూలు ఉంటాయి, చిన్న చిన్న గేలం వేసి చేపలు పట్టి ఇవి ఉంటాయి, అంత రోజంతా నాతో గడుపుతారు. లాస్ట్లో తీసుకెళ్ళి వాళ్ళని, వాళ్ళు నమ్ముతారు కాబట్టి కొన్ని ఒట్లే ఇస్తా. పెద్ద అయిన తర్వాత తల్లి తండ్రిని వదిలిపెట్టద్దు, సెల్ ఫోను వాడకం తగ్గించండి, ఇలాంటి 4-5 ఒట్లే ఇస్తే ఏమైనా కొద్దిమంది అన్నా మారతారేమో అని వాళ్ళ నమ్మకం మీద నేను చేసే ప్రయోగం తప్ప, ప్రయత్నం తప్ప. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి నాకు ఈరోజు కుమార్ గారితో, యమునా కిషోర్ గారితో ఇంటర్వ్యూ ఇప్పించి దేవుడా అని ప్రార్థించాను. సో మీరు హాఫ్ ఎథిస్ట్ అని వచ్చాము. ఏమో నాకు తెలియదండి అసలు ఎథిస్ట్ అంటే ఏంటో, థీస్ట్ అంటే ఏంటో నాకు తెలియదు. నేనైతే ప్రార్థించను, బట్ ఐ బిలీవ్. కొంతమంది ఇప్పుడు తాగుబోతులు ఉంటారు, పిచ్చిగా తాగి ఆనందిస్తారు, కొంతమంది గుడికెళ్ళి పొర్లుతో ఆనందిస్తారు.
రెండో ఆనందంలో ఆరోగ్యం పాడవదు, డబ్బులు ఖర్చు లేదు, సో దట్ ఇస్ హ్యాపీ. వాళ్ళ ఆనందం కదా ముఖ్యం అన్నిటికన్నా, తాగడం కన్నా అది బెటర్ కదండి, అది నా ఫీలింగ్ అండి. మీరు ఓ ఇంటర్వ్యూలో ఓపెన్గానే చెప్పారు, నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను న్యాచురల్లీ ఎస్ అని చాలా ఓపెన్గానే చెప్పారు. చాలా కష్టపడి చార్టర్డ్ అకౌంటెన్సీ చదివి? లేదు, కష్టపడి లేదు, హ్యాపీగా చదివాను, చాలా హ్యాపీగా. సరే, మీ భాషలో ఇష్టపడి? చాలా హ్యాపీగానే చదివాను, నాకే కష్టం ఏం లేదండి. సరే, అంటే కష్టం అంటే దెబ్బతిన్న యూత్కి అది రాంగ్ నోషన్ వస్తుంది. ఓకే, సీఏ అంటే కష్టం అని ఏం లేదు, అసలు చాలా హ్యాపీగా చదివాను. సరే, ఎందుకంటే అప్పుడు నాటకాల్లో ఫుల్ నాటకాలు ఉండేవాడి కదా, మనుషులు వస్తున్నా జాగ్రత్త రుద్రవీణ అని సీఏ చదువుతున్నప్పుడు రాసినాయి, ట్రూప్స్తో కలిసి నాటకాలు ఆడుతూ. బట్ చదివేటప్పుడు మాత్రం ఎవ్రీడే 2 అవర్స్, 7 to 9 మార్నింగ్, 4 to 1 అవర్ అట్లా చదవటం మాత్రం అదే ప్లానింగ్తో చదువు. నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్తాను. మా ఇంకొకటి చెప్తారు, మీరు ఇంట్లో నేను పెరగలేదు, మేనమామ ఎప్పుడు పెరగలేదండి, అందరి దగ్గర పెరిగాను, మా ఫాదర్ మదర్ దగ్గర పెరిగింది ఒక 1 year or 2 years. ఇప్పుడు ఏమిటి ఆ రీజన్? అంటే నలుగురు అంటే చెప్పకూడదు కానీ నలుగురు ఉండేవాళ్ళం మేము కుర్రోళ్ళం, అదే బ్రదర్స్ సిస్టర్స్, అంతమందిని పోషించడం కష్టం. అందువల్ల అక్కడక్కడ మా ఫాదర్ కూడా వారాలు చేసుకుంటూ చదివి పాస్ అయ్యాడు గ్రాడ్యుయేట్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఆయన అక్కడక్కడ వారాలు చేసుకుంటూ చదివి గ్రాడ్యుయేట్ అయ్యాడు. హైదరాబాద్లో ఖమ్మంలో మా ఫాదర్తో కలిసి ఉన్నాను, కాకినాడలో మా తాతగారి ఇంట్లో, అంటే తాతగారి దూరంతో అందరి దగ్గర అక్కడక్కడ ఉండి బతికాను. అందుకే ఆనంద బ్రహ్మలో ఆ ఛాయలు బాగా కనబడతాయి, మందాకిని అవి. ప్రాపర్ అక్కడ సార్? అసలు మీరు పూర్వీకులు? ప్రాపర్ అంటూ ఏం లేదండి, మా మదర్ది భద్రాచలం, మా ఫాదర్ది కోనసీమ దగ్గర అమలాపురం. ఓకే, వాళ్ళు పెళ్ళైన తర్వాత ఇంకా నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు అన్నీ తిరుగుతూనే ఉండేవాళ్ళు, ఆదోని, అనంతపురం, జమ్మలం అడుకు, ఖమ్మం, కాకినాడ, రాజమండ్రి, హైదరాబాదు. నేను హైదరాబాద్లో ఇంటర్మీడియట్ 10th class చదివాను, గ్రాడ్యుయేషన్ పిఆర్ కాలేజీ, 8th class 9th class ఖమ్మం, అంతకుముందు జమ్మలం అడుగు, దాని ముందు ఆదోని, కడప, అలా అలా చదువుకుంటూ వచ్చి అదే కూడా ఒక రకంగా రైటర్గా హెల్ప్ చేసి ఉంటుంది బహుశా పాత్రలను సృష్టించుకోవడానికి. విస్తృతమైన ప్రపంచాన్ని చూసే అవకాశం దొరికింది అట్లా.